సిటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సజ్జల బతుకమ్మ దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి నాయకత్వాన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమం దసరా సజ్జల బతుకమ్మ చెరువ పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు మిత్రులు ఉద్యోగదారులు మహిళా యూనియన్ కార్పొరేటర్ మరుపల రవి గారికి ఈ ప్రాంతం అంటేనే రికార్డు కానీ దుఃఖాడదు, తీసుకుంటే కానీ ఇల్లు గడవదు. మనం ఎన్నో సందర్భాలలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాలక్రమేణా 70 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెలంగాణలో వరంగల్ జిల్లా దానిలోని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఏ విధంగా బాగు చేసుకోవాలని ఒక పక్కా ప్రణాళికతో మనం ముందు పోతున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, బాగు చేసుకోవాలంటే ఒకసారి ఒక ఇల్లో రెండు ఇల్లో చేస్తే కుదరదు. వ్యవస్థను బాగు చేసుకున్నప్పుడు కుటుంబాలు అన్ని బాగుపడతాయి, ఒక బాటన పడతారని ఒక సంకల్పంతో అభివృద్ధి విషయంలో ఇప్పుడే చెప్పాడు చూడాడు. ఇది ఆలయం మన ఆంజనేయ స్వామి ఆలయానికి స్లాబ్ కూడా పడ్డదని దగ్గర దగ్గర 14 కమిటీలు కూడా మీ డివిజన్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా అభివృద్ధి కొనసాగుతుంది, ఎక్కడ కూడా ఆగదు. ఎవరైనా ఆగినే ఉంటే ఒక 26 రోజులు రోడ్డు పెట్టండి. మాకు అనుకోకుండా అనుకోని బాధ్యతలు ఇవ్వడం వల్ల కొద్దిగా బాధ్యతలలో బిజీ ఉండడం జరిగింది. తర్వాత రవన్న నేను కలిసి ఇద్దరం కలిసి ఈ డివిజన్లో ఏ వర్క్స్ పైన ఏమన్నా కూడా త్వరితగతిగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది.